గుంటూరు నగరంలోని మూడవ డివిజన్ కార్పొరేటర్ మరియు నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మెంబర్ పోలవరపు జ్యోతి మరియు అధ్యక్షుల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో గుంటూరు తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ మహిళా నాయకురాలు షేక్ నూరి ఫాతిమా పుట్టినరోజు వేడుకలు వైఎస్ఆర్సీపీ అభిమానుల నడుమ భారీ కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించడం జరిగింది. అనంతరం కొంతమంది మున్సిపల్ కార్మికులకు బట్టలు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా నూరి ఫాతిమా మాట్లాడుతూ, నా తండ్రిని ఇంతమంది ప్రజలు తమ గుండెల్లో ఉండటం, ఆ అభిమానాన్ని నా మీద చూపటం నాకు చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. నా తండ్రి లాగానే నేను కూడా మీ మధ్యలోనే ఉంటూ మీ సమస్యలను నా సమస్యలుగా భావించి ఎప్పటికప్పుడు పరిష్కరిస్తానని తెలియజేశారు. మీ గురించి ఒక్కో గ్రామం మధ్యలో ఆపుకొని వచ్చాం మేము. మధ్యలో ఆపుకొని రెడ్డిపల్లి నుంచి వచ్చాం మేము. అది ఆపుకొని నా సామాన నా భ్రమణ అందరికీ నమస్తే, అస్సలాం అలైకుం. గుంటూరు నగర ప్రజలందరికీ మరి ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు విష్ చేసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ చెప్తూ, అలాగే ఇప్పుడు చూడొచ్చు నాకు వ్యక్తిగతంగా ప్రతి ఒక్కళ్ళు వచ్చి ప్రత్యేకంగా కానీ ప్రత్యేకంగా కానీ చెప్పిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్తూ, ఈ ఐడెంటిటీ అనేది నాకు ఒకటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఇచ్చింది, ప్లస్ ఇంకోటి ఏంటంటే మా నాన్నగారు ఎమ్మెల్యే ముస్తఫా గారు, స్థానికంగా గుంటూరు ఈస్ట్లో ప్రజలందరూ నాకు ఇంత ఘనంగా బర్త్డే సెలబ్రేట్ చేయడం, ప్రతి వార్డులో ప్రతి వార్డులో చేయడం చాలా సంతోషంగా ఉంది. మరి ఇలాంటి పుట్టినరోజు నేను ఎప్పుడూ చూడలేదు. ఎప్పుడు ఈ హాలిడేస్లోనే నా పుట్టినరోజు నా ఇంట్లో కూడా ఇంత చక్కగా జరుపుకోలేదు. మరి ఈ నగర ప్రజలందరూ నా మీద చూపించే ప్రేమకి నేను నేను చక్కగా నిలబెట్టుకుంటానని, నాన్నగారి వాటిలోనే ఉండి ఈ గుంటూరు నగర ప్రజలకి ఎలా చేయాలి ఏం చేయాలనేది, ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగ మరి వెంట ఉన్నారో, అలాగే ఈ గుంటూరు నగర ప్రజలకి నేను ఎప్పుడూ నిరంతరం ఉంటానని తెలుపుకుంటూ, నాకు ప్రతి ఒక్కళ్ళు బర్త్డే విషెస్ చెప్పిన ప్రతి ఒక్కళ్ళకి ధన్యవాదాలు. ప్రజలందరికీ ఫాతిమా గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈరోజు మేము ఈ వేడుకలు ఘనంగా జరుపుకోవడానికి మా వైఎస్ఆర్ గవర్నమెంట్లో ముస్తఫా గారు మాకు ఎన్నంటుండి మమ్మల్ని స్థాయిలో నిలబెట్టి ఈ రోజున ఇంత ప్రజానీకం మాకు అండగా నిలబడేటట్టు చేసినాము. ముస్తఫా గారికి ఎప్పుడు రుణపడి ఉంటానని, రాబోయే కాలంలో కూడా
ఎవరికి సీట్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళే ఇక్కడ ఎమ్మెల్యే గారు గెలుస్తారు వైఎస్ఆర్సీపీ తరఫున వాళ్ళకి ఎప్పుడు వెన్నండి జన్మదిన వేడుకల్లో తూర్పు నియోజకవర్గంలో గుంటూరు ప్రజలందరూ ఘనంగా జరుపుకున్నారు. ఎందుకంటే ముస్తఫా గారు మా వార్డుల్లో అన్నిటి మమ్మల్ని అందరినీ స్వీకరించి మమ్మల్ని అందరినీ గెలిపించిన మాకు పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు దైవంతో సమానమైనటువంటి ముస్తఫా గారు కూడా వాళ్ళ ఆశతో వాళ్ళ తనయరాలు రాబోయే రోజుల్లో కూడా మన తూర్పు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అఖండ మెజార్టీతో మేము గెలిపించుకుంటామని ఈ సమావేశం తెలుపుతూ మరొకసారి ఆమెకి హృదయపూర్వక జన్మ